మున్సిపల్ కార్మికులు అవుట్ సోర్సింగ్ సిబ్బంది సర్వీసుల క్రమబద్ధీకరణ సమస్యల పరిష్కారానికి ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సమ్మె బాట పట్టనుంది. ఈ మేరకు ప్రభుత్వానికి యూనియన్ నేతలు సమ్మె నోటీసును ఇచ్చారు. నిరవధిక సమ్మెలోకి వెళ్లే ముందు వచ్చే నెల 4వ తేదీన ఒకరోజు టోకెన్ సమ్మె నిర్వహించనున్నామని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి సుబ్బారావు తెలిపారు. గాజువాక 100 అడుగుల రోడ్డులోని సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించారు ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. జీవీఎంసీలో మినిమం టైం స్కేల్ ఉద్యోగులు ఇతర కార్మికులు అవుట్ సోర్సింగ్ సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరిస్తారని జగన్ పాదయాత్రలో అసెంబ్లీలో కూడా హామీ ఇచ్చి నెరవేర్చలేదన్నారు. ఆగస్టు 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగాను అట్లాగే జీవీఎంసీ 8 జోన్లలో కూడా ఒకరోజు సమ్మె చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర మున్సిపల్ ఫెడరేషన్ పిలిపించడం జరిగింది. ముఖ్యంగా కారణం ఏంటంటే ఎన్నో సంవత్సరాల తరబడి ఎంటీఎస్ కార్మికులు కానీ మలేరియా కార్మికులు కానీ శుభ్రం కార్మికులు కానీ విలీన కార్మికులు నీటి సరఫరా పాత్రలు నర్సులు కంప్యూటర్లు అనేక వేల మంది సంవత్సరాల తరబడి పనిచేస్తున్నప్పుడు కూడా వీళ్ళకి ఇంతవరకు కూడా పనిమెంట్ చేయడం అనేది జరగల. గత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా 2 జీవోతో అందరినీ బాగా వేధించారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలోనూ అలాగే అసెంబ్లీ టైంలో కూడా చంద్రబాబు నిలేసాడు. నీకు చేత కాకపోతే నేను అధికారం వచ్చాక నేనే పనిమెంట్ చేస్తాను. సంవత్సరం దాటిపోయింది, ఈ రోజుకి పనిమెంట్ రూల్స్ లేదు సరి కదా పాస్కో అని చెప్పేసి మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఒక కార్పొరేషన్ కింద తీసుకొచ్చి దాంట్లో పెట్టి వీళ్ళకి పని భద్రత లేకుండా కార్మికులు పనికి భద్రత లేనటువంటి కండిషన్లు పెట్టాడు. చాలా ఆందోళనకరం. కాబట్టి ఆ కండిషన్ తొలగిస్తే తప్ప మేము పాస్కోలో జాయిన్ అవ్వం అనేది ఖచ్చితంగా ఇవాళ కార్మికులు అన్ని పక్కల నుంచి కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే కరోనా కాలంలో ప్రాణాలు కూడా పక్కన పెట్టి పారిశుద్ధ్య కార్మికులు ఇంత సేవ చేస్తూ ఉంటే కనీసం వాళ్ళకి సరైన భద్రత లేదు, సేఫ్టీ లేదు. కరోనా టెస్ట్లు చేయమని చెప్పి చెప్తున్నాం, దానికి కూడా ముందుకు రావటం లేదు. మన విజయవాడలో చేశారు కరోనా టెస్ట్లు అన్నీ. విశాఖపట్నం పెద్ద కార్పొరేషన్, ఇప్పటికే అన్ని జోన్లలో అన్ని వార్డుల్లో మున్సిపల్ కార్మికులకి మేస్టర్లకి శానిటరీ ఇన్స్పెక్టర్లకి కూడా ఈ కరోనా వ్యాధి అంటుకున్నట్టు ఇప్పటికే ఆందోళన పడతా ఉన్నారు. అయినా కానీ మున్సిపల్ కమిషనర్ గారు కదలికలేదు. ఆ టెస్టులు చేయమంటే రకరకాల కారణాలు చెప్తున్నారు తప్ప ముందుకు రావట్లేదు. చాలా ఆందోళనకరం. ఇప్పటికైనా టెస్టులు చేయాలి. అదే కార్పొరేషన్ పెరుగుతూ ఉంటే కార్మికుల సంఖ్య తరుగుతూ ఉంది. మరి పెరిగే కార్పొరేషన్కి అనుగుణంగా ఉద్యోగులు పెరగాలి, కానీ పెరగడం వల్ల సంఖ్య కూడా పెంచాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అలాగే డెత్ పోస్టులు కానీ పేరు మార్పులు కానీ పెండింగ్ సమస్యలు దాదాపు 24 సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా నేను పరిష్కారం చేస్తున్నట్టుగా కమిషనర్ గారు మాకు మినిట్స్ ఇచ్చారు. కానీ మినిట్స్ ఇచ్చారు, సంతకాలు పెట్టి ఇచ్చారు, పేపర్లు ఇచ్చారు తప్ప దాన్ని అమలు చేసి ఇప్పటికీ ముందుకు రాలేదు. నాకు ఇబ్బందులు పెడతా ఉన్నారు.